కొత్తగూడెం నియోజకవర్గ బందుకు ఈ రోజు విపక్షాలు పిలుపునిచ్చాయి. వనమ రాఘవను అరెస్ట్ చేయాలంటూ కూడా బందుకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పాల్వంచ జేసీ ఆధ్వర్యంలో బందు కొనసాగుతుంది. ఇక ఈ బందుకు అన్ని పక్షాలు కూడా మద్దతు దక్కాయి. ప్రజా సంఘాలు కూడా రాఘవ కారణంగానే రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నటువంటి విషయంపైన ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వనమ రాఘవను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కూడా రాజీనామా చేయాలంటూ కూడా రాఘవను అరెస్ట్ చేసి రౌడీ షీట్ తెరవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం బందుకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. కానీ విపక్షాల పార్టీల నేతలను అదుపులోకి తీసుకుని నిరసన చేస్తున్నటువంటి వారందరిపైన కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయరాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయరాజ్, కొత్తగూడెంలో ఈరోజు బంద్ ఎలా కొనసాగుతుంది? ఒకవైపు పోలీసులు, మరొకవైపు విపక్షాల నేతలందరూ కూడా, ఏ రకంగా కొనసాగుతుంది? ఏంటి అప్డేట్స్? ఎస్ఐ, పూర్తిగా అటు పాత పాల్వంచ కేంద్రంగా జరిగిన కుటుంబ సభ్యుల సామూహిక ఆత్మహత్య ఘటన పూర్తిగా జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కుమారుడు పాత్ర ఇందులో కీలకంగా ఉండడం, అతనిపై ఇప్పటికే 302, 306, 307 కింద కూడా కేసులు నమోదయ్యాయి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనతోటి కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా రాజకీయాలు కూడా అట్టుడుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే కొత్తగూడెం నియోజకవర్గ బంధు కూడా అటు ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన తరుణంలో పూర్తిగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి ఒక్క రాజకీయ పార్టీల నేతలు కూడా అటు కొత్తగూడెం నియోజకవర్గ బంధుకు పిలుపునిస్తారు. స్వచ్ఛందంగా అటు షాపులు, వాణిజ్య వ్యాపారాలు కూడా మూసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతోటి పూర్తిగా అన్ని ప్రతిపక్షాలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున దీనికి ఘటనపై స్పందించారు. తక్షణమే ఎమ్మెల్యే తనయుడు వనమ రాఘవను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేశారు. ఏఎస్పీ రోహిత్ రాజా ఈ కేసును పూర్తిగా ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నారు. 24 గంటల్లోగా వనమ కుమారుడు రాఘవను కూడా అదుపులోకి తీసుకుంటామని ఇప్పటికే ఎస్పీ రోహిత్ రాజా స్పష్టం చేస్తారు. అయితే నిన్న వనమ రాఘవ అరెస్టుకు సంబంధించి ఒక ప్రచారం ఉవ్వెత్తున వచ్చింది. అయితే ఇప్పటివరకు కూడా పోలీసులు వనమ రాఘవను అదుపులోకి తీసుకోలేదని అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా అతి కొద్ది సమయంలోనే వనమ రాఘవను అరెస్ట్ చేసి తీరుతామని ఎస్పీ రోహిత్ రాజా స్పష్టం చేశారు. అయితే గతంలో, అంటే వనమ రాఘవపై అనేక కేసులు ఉన్న తరుణంలో, గతంలో మలిపెద్ది వెంకటేశ్వర అని ఒక ఫైనాన్స్ వ్యాపారి సూసైడ్ ఆత్మహత్య కేసులో కూడా ఈయన ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దీనికి సంబంధించి అతను న్యాయస్థానం వద్ద ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ బెయిల్ ను కూడా రద్దు చేసే ప్రయత్నంలో పోలీసులు అయితే నిన్న నైటే అటు వనమ ఇంటి వద్ద కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి నియోజకవర్గంలో కొంత ఉవ్వెత్తున పరిస్థితులు అయితే నెలకొంది. ఒకవైపు అటు వామపక్షాలతో పాటు కాంగ్రెస్, అఖిల పక్షాలన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చాయి. పాల్వంచ, కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో బంధు ప్రభావం అయితే ఎక్కువగా కొనసాగుతోంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, అత్యవసర సేవలు మినహా మిగతా షాపులన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్నారు. మొత్తానికైతే అటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచే పోలీసులు కూడా ముందస్తులో అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అటు బీజేపీ శ్రేణులను ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారిని కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ ధరించారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కొంతమంది స్థానిక నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే మొత్తంగా అటు వామపక్షాలు ప్రధానంగా ఈ పెద్ద ఎత్తున ఆందోళన పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం కొంతమంది నేతలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఎట్లా జరుగుతోంది బంధు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ఈరోజు బంధుకు పిలుపునిచ్చే పరిస్థితి. నియోజకవర్గ వ్యాప్తంగా బంధు ఏ విధంగా జరుగుతుంది? బంధు ఎవరంతటా వాళ్ళు స్వేచ్ఛగా బంద్ చేస్తూ ఉన్నారు. కొత్తగూడెం ప్రజలకు ఎంత కసిగా ఉందని చెప్పి, అంటే అంత కసిగా ఉన్న సంగతి ఇవాళ తెలుస్తూ ఉంది. నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఇవాళ ఏదైతే వనమ రాఘవ్ చేసిన అనేక కేసుల నుండి అవన్నీ ఎత్తుకు తీయాలా. వెంటనే వనమ వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలా. కేసీఆర్కు నైతిక విలువ ఉంటే వెంటనే ఆయనకు సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. ఇవాళ రాఘవకు, ఆ కుటుంబానికి ఈ జిల్లా నుండి బహిష్కరించాలని చెప్పి నేను కేసీఆర్ని మనవి చేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఒకవైపు మొదటగా సూసైడ్ నోట్ను బహిరంగంగా విడుదల చేయలేదు, ఇప్పుడు ఒక సెల్ఫీ వీడియో కూడా లేట్గా విడుదల అవుతుంది, అందుకని పోలీసులు ఏమైనా సాక్ష్యాలు దాచిపెడుతున్నారా? ఎందుకు రాఘవను అదుపులోకి తీసుకోవడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు పోలీసులు? లేదు లేదు, పోలీసులు సరైన సమయంలో స్పందించారు. ఈ సాక్ష్యాలని భద్రపరిచి
లీగల్ గా పోలీస్ చేయాల్సిన పని చేస్తా ఉంది మేము భావిస్తా ఉన్నాం అతను కాకుండా ఇంకా 10 మంది అతని అనుచరులు ఉన్నారు వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి గిరిజన భూములు పాతపాల్వంచ అదే విధంగా పేడచెరువు ఈ గ్రామాలలో గిరిజన భూములు కూడా లాక్కున్నారు అని చెప్పి ఇవాల గిరిజనులందరూ కూడా రోడెక్కుతా ఉన్నారు అనేక మంది అతని వల్ల నష్టపోయిన ఇళ్ళ జాగలైతే భూములైతే అందరూ కూడా ఇవాల అధికారుల దగ్గరికి వచ్చాగా మొత్తంగా ఒక 7 కేసుల్లో ప్రధాన నిందితుడిగా వనమ రాఘవ ఉన్నాడు గతంలో ఒక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా జాసిన దాడిలోను ఒక ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య ఘటనలోను ఒక ఎస్ఐ భార్యని మానసికంగా కావచ్చు వివాహిత సంబంధం ఉందంటూ కొన్ని ఆరోపణల నేపథ్యంలో అయితే వనమ రాఘవపై కీలక ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఒకేసారి పెద్ద ఎత్తున ఉవ్వెత్తిన బంధువు పిలుపునివ్వడంతో పూర్తిగా కొత్తగూడ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సంబంధించి అంటే ప్రధానంగా వనమ రాఘవ భూ కబ్జాలకు సెటిల్మెంట్లకు ప్రధాన కేంద్ర బిందువుగా మారుతున్నాడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు ఆది నుంచి కూడా అతనిపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈసారి అఖిల పక్ష నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు తెరవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొత్తగూడ నియోజకవర్గంలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు సాయి రైట్ థ్యాంక్ యూ ఉదయరాజు.